కాకినాడ జిల్లా శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే సీఎం క్రీడా పోటీలను శనివారం ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ క్రీడలు రాణించాలని, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ పోటీలో విజయం సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిపాడు నియోజకవర్గానికి సీఎం క్రీడా కప్ తీసుకొచ్చి విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమానికి అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు ప్రత్యేక పర్యవేక్షణ కల్పించారు. క్రీడా ప్రాంగణం వద్ద స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యులు ఆర్వీవీ సత్యనారాయణ ఆదేశాల మేరకు వైద్య శిబిరం ఏర్పాటు చేయడమంది. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా క్రీడా విభాగ అధికారులు, ప్రతిపాడు నియోజకవర్గ నాలుగు మండలాల మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడానికి 27వ తేదీన పుట్టినరోజు సందర్భంగా ఫైనల్స్ నిర్వహించుకోలో కూడా 150 నుంచి 200 మంది పార్టిసిపేట్ చేసినటువంటి ఘనత ఎక్కడా లేదు. అటువంటిది ఈ ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీలో సుమారు 600 మంది క్రీడాకారుల్ని లంచ్ స్నాక్స్ అరేంజ్ చేసి ఇంత ఘనంగా చేసినటువంటి నియోజకవర్గం దానికి సెలక్షన్ టీం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం ఇది. మరి మన నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా ఒక చోటకి ఆహ్వానించి వారి యొక్క ప్రతిభను మనం ఇక్కడ గుర్తించి సెలెక్ట్ చేసి జిల్లా స్థాయి క్రీడలకి పంపించడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు నగర పంచాయతీ నుంచి హాజరైనటువంటి క్రీడాకారులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇప్పటి వరకు మీరు మీ గ్రామాల్లో కానీ మీరు చదువుకుంటున్నటువంటి ఇక్కడి నుంచి జిల్లా లెవెల్కి వెళ్ళడం అనేది ఒక స్టెప్ ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ జిల్లా లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం మన కాకినాడ జిల్లా అంటే మొత్తం 5 జిల్లా కలిపి 7 నియోజకవర్గాలు. ఇప్పుడు మనం ఎట్లాగైతే మన నియోజకవర్గంలో కొంతమందిని సెలెక్ట్ చేస్తామో అట్లాగే 7 నియోజకవర్గాల నుంచి కూడా, అంటే తుని, ప్రతిపాడు, పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట, కాకినాడ టౌన్, కాకినాడ రూరల్ నుంచి 7 నియోజకవర్గాల నుంచి కూడా మనం ఎట్లాగైతే సెలెక్ట్ చేసి పొందుతామో అలాగే వాటి నుంచి కూడా సెలెక్ట్ చేస్తారు. ఏ ఒక్కరు కూడా మిగలరు. అలా జిల్లా లెవెల్లో ఫిల్టరింగ్ ఉండదు, అంతే కదండి. జిల్లా లెవెల్లో ఫిల్టరింగ్ ఉండదు, నెగ్గిన టీం వల్ల మీకు స్టేట్ పంపించేస్తారు. అని చేత మన ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎన్ని టీంలు అయితే వెళ్తాయో జాగ్రత్తగా ఆడి మరి సీఎం కప్పును మన ప్రతిపాడు నియోజకవర్గానికి తెచ్చేవారు. ఇంకేదంటే ఎవరైతే జిల్లాకి వెళ్ళాలనేది ఇక్కడ నిపుణులైనటువంటి డ్రిల్ మాస్టర్స్ రావడం జరిగింది. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రిల్ మాస్టర్స్ అందరూ, అలాగే జిల్లా నుంచి కూడా సెలక్షన్ టీం కూడా రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా జిల్లా నుంచి వచ్చినటువంటి సెలక్షన్ టీము మీ ఆటను ప్రతిభను బట్టి జిల్లాకి కొంతమందిని పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత జిల్లాలో కూడా సెలక్షన్ మరి జిల్లా లెవెల్లో జరిగే కాకినాడలో జరిగేటువంటి జిల్లా లెవెల్ టీమ్స్ కూడా ఇక్కడికే రప్పించి చేసే ఏర్పాట్లు ఏమైనా ఉంటే ఆలోచించమని చెప్పడం జరిగింది. అది సాయంకాలం గది కూడా నిర్ణయం తీసుకుంటానని మీ అందరికి కూడా తెలియపరచుకుంటూ ఉన్నాం. అంచేత మీ అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేశారు, మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశాను, సాయంకాలం స్నాక్స్ ఏర్పాటు చేశాను. చక్కగా మీరు పగువులు ఆడుకోకుండా కానీ ఈ ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా తర్వాత పూర్ణ చంద్రప్రసాద్గా మీ అందరికి కూడా అండగా ఉంటానని మరి కోరుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా